ఆయన వారాహి విజయయాత్ర చేసేటప్పుడే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంతకు పూర్వం కూడా భీమవరం తణుకులో ఒక సభ పెట్టి సభ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది వ్యక్తులు జన సైనికుల పైన దాడులు చేశారని చెప్పి, ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి అప్పట్లోనే వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఏవో కొంతమంది వ్యక్తులు బ్లేళ్లతో దాడి చేశారు, సెక్యూరిటీ సిబ్బంది గాయాలైనాయి అని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తున్నటువంటి టైంలో ఆగంతకులు ఏవో రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ రాయి పవన్ కళ్యాణ్ గారికి తగలేదు, కానీ రాయేసినటువంటి వ్యక్తిని పట్టుకుని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పారు. ఇవన్నీ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు. నిన్న జరిగినటువంటి భీమవరం సభలో ఒక ఇద్దరు ఆగంతకులు కత్తులతో దొరికారు. అనుమానాస్పదంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే, అక్కడ పర్యటిస్తుంటే పోలీసులు గమనించి వారిని పట్టుకుంటే వాళ్ళ దగ్గర కత్తులు దొరికినటువంటి వైనం. అంటే నాయకుడికి ప్రొటెక్షన్ చాలా అవసరం. జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు సభకు రావటం, ఈలలు వేయటం, గోల చేయటం, స్లోగన్స్ ఇవ్వటం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగడానికి ప్రయత్నం చేయటం, ఇదిగా చేయాల్సింది. నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ వాడి వేడి ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. నాయకులు ప్రతిపక్ష నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కాస్త దీని తాలూకు ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. పరిస్థితి కూడా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి కాస్త సెన్సిటివ్గా మారుతూ ఉంటుంది. కొంత ఆవేశాలకు లోన్ అవుతూ ఉంటారు. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడులు చేసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఏంటంటే పోలీసులు కూడా కాస్త టైట్ సెక్యూరిటీ ఇవ్వాలా. ఖచ్చితంగా ఆయనకు సొంత సెక్యూరిటీ ఎంత ఉన్నప్పటికి కూడా అక్కడ పోలీసులు కొంత సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టీ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏదైనా జరిగిన తర్వాత జరిగింది జరిగింది అనుకుంటే ఉపయోగం లేదు. జరిగిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఏంటంటే దాడులు జరగడానికి ముందే కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా అందరూ ఆలోచిస్తే బాగుంటుంది.